नरेश गारु मरो कलर कूडा अंदुबाटुलो उन्नारु राजमंड्री नुंचि भवानी गारु भवानी गारु नमस्कारं अंडि నమస్తే అండి అక్కడి అందరికి నమస్తే అండి చెప్పండి ఇక్కడ ఒక విషయం అండి ఇప్పుడు ప్రపంచానికి ఒక ప్రకృతి పరంగా ఒక ముప్పు వస్తుంది అది యాసిడ్ రెయిన్స్ గాని ఓజోన్ పొర ఇదవటం గాని లేకపోతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గాని గ్లోబల్ వార్మింగ్ గాని ప్రజలు ముందు బ్రతకడానికి ఒక ముప్పు వస్తుంది ప్రపంచానికి అందుకని కొంతవరకు అడవులు ఉండాల్సిన అవసరం ఉంది అడవులు లేకపోతే జనజీవనానికి మొదటికే ముప్పు వస్తుంది సో మీరు ఇప్పుడు వేలంపాట వేసినప్పుడు అది కొన్న వాళ్ళు మేము ఇన్ని కోట్లు పెట్టుకొని కొనుక్కున్నామని ఖాళీగా ఉండరు బిజినెస్ గానే పెడతారు రియల్ ఎస్టేట్ అవనండి ఏదన్నా అవనివ్వండి వాళ్ళు ఒక సర్వీస్ మోటివ్ తో ఏమీ చేయరు బిజినెస్ వాళ్ళు లాభాల లాభాపేక్ష బిజినెస్ అంటేనే లాభాపేక్ష ఆ లాభాల కోసం చేస్తారు మళ్ళీ మొదటికే వస్తుంది ఈ ఇదే టైంలో పేదలకు మళ్ళీ ఎవరికైనా పునరావాసం కల్పించాలి అంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడుంటాయి మా చేతిలో లేదు మేము వేలం పట్ల వేసేసాం వేరే వాళ్ళ చేతిలో ఉన్నాయి అంటే అప్పుడు సఫర్ అయ్యేది పేదవాళ్ళు అందుకని కొంత భూమిని మాత్రం అడవుల కోసమో గ్రీనరీ కోసమో ఉంచి కొంత ఇంకో విషయం అండి విద్యా సంస్థలు కార్పొరేట్ హాస్పిటల్స్ సర్వీస్ మోటివ్ గానే పెట్టాలి మెడికల్ సీటు ఒక్కొక్కటి కోటి కోటిన్నరకు అమ్ముకుంటున్నాము మేము ఇలాగ ఎలాగ అనేసి వాళ్ళు అంటారు ఇప్పుడు పేదవాడు చదవాలి అంటే ఇక్కడ మీడియం ముఖ్యం కాదు మీడియం ముఖ్యం ఎంతో అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం లా తెలుగు మీడియం పెట్టడం హాస్పిటల్స్ లో వీళ్ళకి తెల్ల కార్డు అనే కాదు మధ్యతరగతి వాళ్ళకి ఖచ్చితంగా ఆ సీట్లు కేటాయింపు గాని లేకపోతే ఆ ఫీజులు తగ్గించడం గాని ఆ ఫీజులు కూడా బాగా తగ్గించాలండి కార్పొరేట్ స్కూల్స్ అలా తగ్గించినప్పుడు మీకు సర్వీస్ మోటివ్ అనేది వస్తుంది సర్వీస్ మోటివ్ లేనప్పుడు మనం ఎకరాలు ఎకరాలు ధారాదత్తం చేస్తే ఎవరిని పేద ప్రజల్ని ముంచేయటానిక ఇప్పుడు ఏంటంటే ప్రజలు మీ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ లాంటి ట్రాన్స్పరెన్సీ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేస్తుందా అనేది తెలిసిపోతుంది ఏదో ఒకటి మసబూసి మారేడుకాయ అనేది చేసినా తెలిసిపోతుంది మంచిగా సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళకి ప్రజలు బ్రహ్మరథం పడతారు మనం అప్పుడు రాజధానికి భూములు తీసేసుకున్నాం అన్నప్పుడు మన స్టేట్లు విడిపోయాయి కాబట్టి ఆ సెంటిమెంట్ అయ్యో మనం విడిపోయామే కావాలి మనకి రాజధాని కావాలి అన్న మంచి ఇదితోటి ఇచ్చినప్పుడు మనం వాటిని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఈనాడు ఈ సమస్య ఈ క్వశ్చన్ ఉత్పన్నం అయ్యాయి కాదు రైట్ థాంక్యూ అండి భవన్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు గుంటూరు నుంచి వెంకటరెడ్డి గారు నమస్కారం అండి చెప్పండి వెంకటరెడ్డి గారు ప్రభుత్వ భూములు అనేవి ఈ రాజకీయ పార్టీలు కావాలని వాళ్ళు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా స్వాధీనం చేసుకునే బదులు ఇవాళ కరోనా లాంటి మహమ్మారి వస్తే ఈ రాష్ట్రంలో ఒక సరైన హాస్పిటల్ లేదు విద్య వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రజలకి ఉపయోగం ఉంటుంది ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా క్యూబా అనే చిన్న దేశం ఆ క్యూబా దేశం 130 లక్షల జనాభా మనకి దాదాపుగా మన 2 జిల్లాలు అంత ఉంటుంది ఆ దేశం మొత్తం కూడా ఆ దేశం ఇవాళ వైద్యాన్ని పెంపొందించి ప్రపంచానికి సాయం చేస్తుంది మనం ఇతరుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి గత్యంతరం లేక వస్తుంది రెండోది ఈరోజు మనం దీనిలో చూస్తున్నాం టీవీ స్టోళ్ళకి మేము అంత శాతం ఇంత శాతం అని చెప్పి దేశ సగటు మేము రాష్ట్ర సగటు అని చెప్పుకొస్తున్నారు జనవరి 30వ తారీఖు నాడు కేరళకు అధిక వస్తే కరోనా ఈ రోజుకి 540 కన్నా ఎక్కువ కేసులు కాలేదు మళ్ళీ కొత్త కేసులు కూడా రాలేదు వాళ్ళు అక్కడ వలస కార్మికులకి చేశారు అట్లాంటి ఇప్పుడు 6 ఎకరాల స్థలం ఉంటే గుంటూరు జిల్లాలో ఉన్న వలస కార్మికులు మొత్తాన్ని షెడ్ వేసి ఆ షెడ్ లో వాళ్ళ క్వారంటైన్ పెట్టేసి వాళ్ళకి అవకాశం వాళ్ళని ఆదుకునేటైతే కేరళలాగా ఈ రోడ్డు పడిపోవటం ఈ హత్యలు ఈ మారణాలు ఇవన్నీ ఉండవు కదండి ప్రభుత్వ స్థలాలని ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు అట్లా క్వారంటైన్ చేసుకోవడానికో షెడ్లు వేసి పెట్టుకోవడానికో ఉపయోగించుకోవచ్చు కదండి లేదు ఒక ప్రత్యేక హాస్పిటల్ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం రాజధాని ప్రాంతమైన చోట తెచ్చుకోవడానికి ఒక హాస్పిటల్ కట్టవచ్చు కట్టి దాన్ని ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు ప్రజా ఉపయోగానికి ఈ వేళ వేసి అమ్మటం ఎందుకంటే ఇప్పుడు గుంటూరు ఉంది గుంటూరుకి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అనేది కూడా రవాణా సౌకర్యం ఎక్కడి నుంచైనా ఉంది అలా అక్కడ సమకూర్చుకోవచ్చు నీటి వసతి కావాలంటే సాగర్ నీరు కృష్ణా విజయవాడ నుంచి కృష్ణా నీరు అక్కడికి వస్తుంది నీటి వస్తుంది వైద్యం వస్తుంది గుంటూరులో మంచి మెడికల్ కాలేజీలు ఉన్నాయి దాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ కరోనా లాంటి విపత్తులకు సంబంధించినప్పుడు ఒక హాస్పిటల్ కట్టొచ్చు
ఎప్పుడు సైక్లోన్ వస్తుంటే డెల్టా ఏరియా అంతా దెబ్బతింటుంది, రేపల్లె ఎవరికైనా ఏరియాలన్నీ కూడా ఇట్లాంటి చోట షెల్టర్లు ఏర్పాటు చేయొచ్చు. అట్లా ప్రభుత్వ భూముల్ని ఆ రకంగా ఉంచుకొని చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఏదో వచ్చిన డబ్బులు దండుకుందాం, వేలం పాట పెడదాం, ఎవరో మనం బెనామీలు ఎవరో ఒకటి పెట్టి చేసి మనం చేసుకుందాం అనే దుర్మార్గపు ఆలోచనలు. భవిష్యత్తులో మనకి ప్రాంతాల్లో మంచి స్థలాలు కావాలని రాజకీయ పార్టీలు పాలక పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చండి ఆ రకం దుర్మార్గపు ఆలోచన చేయటం, దేవుండగానే ఇల్లు చక్క పెట్టిన విధంగా సంపాదించుకోవడం తప్పది రెండోది కాదు. ఇట్లాంటి దుర్మార్గాన్ని ప్రజలందరూ ఖండించాలని. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ఇవాళ ఇదేదో అమ్మేసి పాఠశాలలకు నాడు నేడు, హాస్పిటల్కి నాడు నేడు చేస్తా ఉన్నారు. నాడు నేడు చేసేది ఏముందండి, ఉన్న వాటిని ప్రభుత్వ పరంగా హ్యాండ్ ఓవర్ చేసుకోండి, చేసుకుని ఇట్లాంటి చోట వాళ్ళకి ఏర్పాటు చేయండి. డాక్టర్లు కావచ్చు వీళ్ళందరికీ అక్కడ క్వార్టర్స్ అవన్నీ ఏర్పాటు చేయండి. ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ విద్యా సంబంధించిన అధికారులందరూ అక్కడ ఏర్పాటు చేయండి.